దశాబ్దాలుగా హైదరాబాద్ నగర ప్రజలు ఏవైతే కష్టాలు పడతా ఉన్నారో మంచినీటి విషయంలో వాటికి చరమగీతం పాడుతూ శాశ్వతంగా మంచినీళ్ళ కష్టాలే లేకుండా ఈరోజు మనం కేవలం ఒక ఎల్బీ నగర్లోనే 7 రిజర్వాయర్లను దాదాపు 46 ఎమ్మెల్డీల సామర్థ్యంతో ప్రారంభించుకోవడం జరిగింది. గతంలో ఎండాకాలం వచ్చింది అంటే ఖైరతాబాద్లోని జలమండలి ఆఫీస్ ముందు ఖచ్చితంగా వేలాది మంది వందలాది మంది మహిళలు నడుచుకుంటూ పోయి ఖాళీ కుండల ప్రదర్శనలు ఖాళీ బిందెల ప్రదర్శనలు తప్పకుండా జరిగేది. తెలంగాణ వస్తే మొత్తం చీకటైపోతుంది, ఉన్న పరిశ్రమలే పారిపోతాయి, కొత్తగా ఒక్క పైసా పెట్టుబడి పెట్టడానికి ఎవడూ రాడన్నారు. కానీ ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈ 3.5 సంవత్సరాల్లో ఈరోజు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు అందరు ముఖ్యమంత్రులు దశాబ్దాల పరిపాలన అనుభవం ఉన్న మహామహానాయకులు నోరు వెళ్ళబెట్టి చూసే విధంగా మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్కొక్కటిగా సమస్యలన్నింటినీ పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. రానే రాదన్న కరెంటును ఈరోజు దేశంలోనే 29 రాష్ట్రాలుంటే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. పట్టణంలోని ఇళ్లకు పరిశ్రమలకు మాత్రమే కాకుండా మన రైతన్నలు, ఏ రైతన్నలైతే తెలంగాణలో 20-25 వేల కోట్ల రూపాయలు బోరు బావిల మీద పోసి బోరుమని బొక్క బోర్ల పడిపోయి ఉన్నారో వారందరికీ సాంత్వనను చేకూరుస్తూ జనవరి 1వ తారీఖు నుంచి 24 గంటల కరెంటు వ్యవసాయానికి ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ మాత్రమే. అన్నదాతలను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో కేసీఆర్ గారు మాత్రమే అని చెప్పి మళ్ళొకసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. నేను మీకు ఇంటింటికి నీళ్ళు ఇస్తాను, ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇస్తాను, మా ఆడబిడ్డల కష్టాలు తీరుస్తాను, తీరవకపోతే మళ్ళీ ఎన్నికల్లో ఓట్లు అడగననే దీశాలి ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తప్ప ఈ దేశంలో ఎప్పుడైనా ఈ 70 సంవత్సరాల్లో ఎవరినైనా చూసినారా? ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నాను. అభివృద్ధి విషయంలో, ప్రజలకు మేలు చేసే విషయంలో, సంక్షేమ ఫలాలు అందించే విషయంలో రాజకీయాలకు తావుండరాదు. కరెంటు కష్టాలు పోయినాయి, మంచినీటి కష్టాలు దాదాపు పోయినాయి, అదే రకంగా శాంతి భద్రతలు చాలా పటిష్టంగా ఉన్నాయి, బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. రవాణా విషయంలో ఇంతకుముందు నేను చెప్పినట్టు స్కైవేలు కానీ ఫ్లైఓవర్లు కానీ ఈ మెట్రో పూర్తి కావడంతో ట్రాఫిక్ సమస్య కొంత నివారణ జరుగుతుంది. ఉన్న రోడ్లను బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మిగిలింది ఈ డ్రైనేజ్ సమస్య, దాంతో పాటుగా మరి మూసీని కూడా సుందరీకరించుకోవాల్సిన కార్యక్రమం కూడా మన ముందుంది. ఈ ప్రాంతంలో మూసీ నది పెద్ద మొత్తంలో ఇదే మార్గం నుంచి ప్రవహిస్తూ ఉన్నది, నాగోల్ పక్క నుంచే పోతూ ఉన్నది. ఆ కార్యక్రమాన్ని కూడా, మూసీ సుందరీకరణ కార్యక్రమాన్ని కూడా మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇప్పటికే ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. దానిలోంచే తప్పకుండా అతి త్వరలోనే టెండర్లు పిలిచి ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. డబల్ బెడ్రూమ్ ఇండ్లు పేదవారి ఆత్మగౌరవ ప్రతీకలుగా, సోషల్ హౌజింగ్ కాదు, డిగ్నిటీ హౌజింగ్, పేదవారి ఆత్మగౌరవాన్ని నిలిపే విధంగా 560 చదర పడుగుల్లో డబల్ బెడ్రూమ్ ఇండ్లు, 1 లక్ష ఇండ్లు నిర్మాణం చేస్తామని చెప్పాము. 1 లక్ష ఇండ్ల టెండర్ పూర్తయింది. తెలంగాణ, ఒక్క తెలంగాణ రాష్ట్రంలో 18 వేల కోట్ల రూపాయలతో ఈరోజు మన దగ్గర హౌసింగ్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. నా విజ్ఞప్తి మీ అందరితో కూడా ఏమంటే, డబల్ బెడ్రూమ్ ఇండ్లే కానీ ఈ రిజిస్ట్రేషన్ల సమస్యలే కానీ ఇవన్నీ కూడా దశల వారీగా పోతాయి. దయచేసి ఆ విషయంలో ఇట్లాంటి అనుమానం వద్దు. సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు, అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు, ఈ రెండు తీసుకొని ముందుకు పోతూ ఉంటే ఈ మధ్యకాలంలో మీరు చూస్తూ ఉన్నారు కొంతమంది ఓర్వలేక తట్టుకోలేక రాజకీయపరమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. కరెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికెళ్ళిస్తుండ్రు, అదే చెప్తారు సామెత, అమ్మ పెట్టది అడక తినేదని. వాళ్ళు ఉన్నప్పుడేమో శాత కాలేదు, ఇప్పుడు వాళ్ళు ఇంకోలు చేస్తుంటే ఓరో బుద్ధైతలేదు. రైతులకు నీళ్ళిస్తే కడుపు మంట, ఇంటింటికి తాగునీరిస్తే కడుపు మంట, కడుపు నిండా కరెంట్ ఇస్తే కడుపు మంట. ఇంతకంటే దౌర్భాగ్యమైన ప్రతిపక్ష పార్టీ నాకు తెలిసి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుజరాత్ రాష్ట్రాన్ని కూడా వెనుకకు నెట్టేసి సోలార్ విద్యుత్ విషయంలో భారతదేశంలోనే 1 రాష్ట్రంగా తెలంగాణ ఉన్న మాట 3000 పైచిల్కు మెగావాట్లతోని నిజంగా అదని నేను అడుగుతా ఉన్నాను. ఇది కేసీఆర్ గారి నాయకత్వంలో జరగలేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఈ రకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా మంచి పనులు చేస్తుంటే అభినందించాల్సింది పోయి కుసంస్కారంతో కుత్సితమైన ఆలోచనలతో చిల్లరమల్లర విమర్శలు చేసే పార్టీలు కానీ నాయకులు కానీ వారికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలే చెప్తారు ఈ ప్రభుత్వం మంచిగా పనిచేస్తే మళ్ళా గెలిపిస్తారు,
మంచిగా పనిచేయకపోతే గొప్ప గొప్ప వాళ్ళనే ఇంటికి పంపించారు. మేము మంచిగా పనిచేస్తే తప్పకుండా ప్రజలు మళ్ళీ గెలిపిస్తారు, మాకు ఆ విశ్వాసం ఉంది. ఎందుకంటే మాకు బాసులు ఢిల్లీలో లేరు, పక్క రాష్ట్రంలో లేరు. మా బాసులు గల్లీలో ఉన్న మీరు తప్ప ఎక్కడనో ఢిల్లీలోనో ఇంకో రాష్ట్రంలోనో మాకు బాసులు లేరు. మేము ఏమున్నా జవాబుదారీ మీకు, మీకు జవాబుదారితనంగా పనిచేస్తాం తప్ప ఎవరో ఎల్లయ్యకో మల్లయ్యకో దారిన పోయే దానయ్యకో జవాబు చెప్పి ఎక్కడ మాకు లేదు.